పిల్లలను చదువుకోవాలని సమాజంలో సంస్కరణ తీసుకొచ్చిన మొట్టమొదటి మహానుభావుడు జ్యోతిబా పూలే అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య అన్నారు. మెదక్ పట్టణంలో ఎల్లారెడ్డి చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య, ఎమ్మెల్సీ సేర సుభాష్ రెడ్డి, విగ్రహదాత, బీజేపీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాది తలపల రాజశేఖర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్ కిష్టయ్య మాట్లాడుతూ, అంటరానితనాన్ని, ఆనాటి సాంప్రదాయాలని నిర్మూలించేందుకు తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి పూలే అన్నారు. సతీ సహగమనం సైతం నిర్మూలించడానికి ఉద్యమం చేపట్టిన మొదటి వ్యక్తి అన్నారు. సంకల్పం గట్టిదైతే విద్యార్థుల ఆశయాలు నెరవేరుతాయని, ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో సైతం గురుకుల పాఠశాలలు ఏర్పాటుకు కృషి చేశానని ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్తో విన్నవించగా, రాష్ట్ర వ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఆయన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సేర సుభాష్ రెడ్డి, విగ్రహదాత తాళ్లపల్లి రాజశేఖర్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మాట్లాడుతూ, 100 సంవత్సరాల క్రితం మహిళా బీసీల అభ్యున్నతికి పోరాడింది జ్యోతిబా పూలే, అయితే ప్రస్తుతం మనకు కనిపించే పూలే ఆర్ కిష్టయ్య అని కొనియాడారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోతున్న బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ ఇంకా అదర్ ఓబీసీలకి ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలని, స్కీములని తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన అన్నిటిలో సమానత్వం సాధించామా అంటే ఇంకా సమానత్వం సాధించలేదు. ఎందుకు అంటే మీలో నుంచే ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లి ఆ ఆశయాలను సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఇస్తే తీసుకోవడం కాదు, మీ అంతట మీరుగానే స్వయం ప్రకాశంగా కావాలన్నది వారి ఆశయం. జ్యోతిరావు బాపులే గారిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ ని ముందుకు తీసుకొస్తా ఉంది. మన ప్రధానమంత్రి గారు స్వయంగా, ఆయనే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తి. మన బీసీలకు బలైన అట్టడు వివరాలు ఎటువంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తాయో వాటన్నింటినీ స్వయంగా అనుభవించి అటువంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి తదనంతరము ఎప్పటికీ సమాజంలో ఉన్నటువంటి స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటిలో వాటిని చర్యలు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బలుబడు బీసీల్లో ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాంజలి. ఈ వారి జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ వేదిక నుంచి కోరుతున్నాను. విస్తీర్ణం అయితే ఉన్నది ఈ మఠం, పట్టణ విస్తీర్ణం అయినప్పుడు మీకు ఎక్కడ మంచి జాగ్రత్త చేసినట్టయితే, ఎక్కడ బాగుండేటువంటి అవకాశం ఉన్నదో అక్కడ మీరు ఆలోచన చేయండి, తప్పకుండా అక్కడ అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. వారి యొక్క ఆలోచన ప్రకారంగా మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం పెట్టేది మెదక్ యొక్క మున్సిపల్ చైర్మన్ వారు వారందరూ ఒక అమ్మతోటి ఇక్కడ మనం విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ప్రకారం సమాజంలో ఉన్న అవకతవకలను ఒక ఒక తాట మీద తీసుకొచ్చి అందరూ బలం బలైన వర్గ కులాలకు సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి చదువుతోటి ఈ
అసమానతలు తొలగిపోతాయనే ఉద్దేశించి అప్పుడు జ్యోతిబా పూలే గారికి వారికి జరిగిన అవమానాలు మరి ఎవరికి కూడా జరగదని చెప్పి ఆలోచించే వారు విద్యాభ్యాసంతో ప్రతి ఒక్కరు కూడా విద్య చదివితేనే బాగుంటుందనే ఉద్దేశించి అప్పటి నుంచి వారు ఏదైతే ఉద్యమం చేసిరో దానికి ఇప్పటి కూడా మన కృష్ణ నాయకత్వంలో ఇప్పుడున్న మనకు ఇప్పటి జ్యోతిబా పూలే మన కృష్ణ గారు కూడా అలాగే కొనసాగిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి కూడా అలాగే రాజ్యసభ సభ్యత్వం మమ్మల్ని పొందినందుకు కూడా వారందరి వారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇంజన్ కనిపెట్టారు, పంపు కనిపెట్టారు, అన్ని కనిపెట్టారు, నేనన్ను కనిపెట్టదు అనేటటువంటి తెలివి మీ లోపల జిజ్ఞాస ఆసక్తిని మీరు పెంచుకోవాలి. నేను గొప్ప సంచస్ ఉండాలి ఈ సమాజంలో వాడికి కనిపెట్టాలనేటటువంటి ఆలోచన మీ అందరికి వచ్చిన రోజే ఈ సమాజంలో గొప్ప వాళ్ళు అవుతారని చెప్పి మీ అందరికి అన్నారు. జీవితం వృధా అవ్వద్దు. ఈ రోజు పులేకు ఏదో గుర్తింపు వచ్చింది. మీకు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. మన భారతదేశంలోని ఆర్యభట్టు, వరహమీరుడు, అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. విదేశాలలో జగదీష్ చంద్ర బోసు, విదేశాలలో అనేక మంది బ్యాట్ ఎవరు కనిపెట్టారు, కార్ ఎవరు కనిపెట్టారు, మీరందరూ సైన్స్ లో చదువుతారు. అవన్నీ చెప్తే ఎక్క సబ్జెక్టు టైం తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా అట్లాంటి జిజ్ఞాస చదివేటప్పుడు కూడా మీరు ఏం చేయాలో తెలుసా? మీరందరూ చదివేటప్పుడు నిలువొస్తారు, బుక్ బటన్ దగ్గర నిలువొస్తారు అనుకుంటారు. నేను చదివిన చిన్న టెక్నిక్ చెప్తా. ఏం చదవాలి? ఒకటే బుక్, స్టాండర్డ్ బుక్ ప్రిపేర్ కావాలి. గైడ్స్ లో, నోట్స్ లో ఏమైనా అడిషనల్ పాయింట్స్ ఉంటే మీ బుక్కు అడిషనల్ గా రాసుకోవాలి. పది బుక్కులు చదివితే నోట్స్ ఒకసారి, గైడ్ ఒకసారి, టెస్ట్ బుక్ ఒకసారి చదివితే కన్ఫ్యూజ్ అయ్యి ఏది గుర్తుండవు. కాబట్టి టెస్ట్ బేసిక్ బుక్ ఏది? స్టాండర్డైజ్డ్ బుక్, టెస్ట్ బుక్. టెస్ట్ బుక్ లో నోట్స్ లో ఎవరైనా కొత్త పాయింట్స్ వచ్చినా, సార్ ఏదైనా కొత్త పాయింట్ చెప్పినా, అదేవిధంగా గైడ్లలో ఏదైనా కొత్త పాయింట్ ఉంటే అది రాసుకోవాలి. ఏడు పాయింట్లు ఉంటే 8, 9, 10 అని రాసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే. అప్పుడు మీకు ఇవన్నీ అనిపిస్తాయి. రెండవది, ఎగ్జామ్స్ లో ఏం ప్రశ్న అడిగిండో దానికి రిలెవెంట్ గా ఏం రాయాలి, ఆర్డర్ గా, ఇంట్రడక్షన్ ఎట్లా, సబ్జెక్ట్ ఎట్లా, కంక్లూజన్ ఎట్లా, ఈ విధంగా మీరు రాసే ప్రజెంటేషన్ చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా మీరు రాసేటట్టు అయితే మంచిది.